శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగనామీశ్వరీం దాసీభూతసమస్తదైవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పరమ పవిత్రమైనటువంటి శ్రీ విజయదుర్గా అమ్మవారి శరణవ రాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఈ క్రోధీనామ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో నేటి అమ్మవారి యొక్క అలంకార రూపమైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క వైశిష్టతను గురించి వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీపై సదా ఏర్పడే లోటు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, అమ్మవారు క్షీర సముద్ర రాజతనయాం, సాగరుడు సముద్రుడైనటువంటి ఆ రాజు యొక్క కుమార్తె, పాల సముద్రానికి రాజైనటువంటి ఆ సముద్రుని యొక్క కుమార్తెగా అత్యంత వైభవాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లి ఓ జగన్మాత. శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగం యొక్క ధామానికి కూడా పూర్తిగా ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఓ జగన్మాత. దాసీభూత సమస్త దైవవనితాం లోకైక దీపాంకురాం, ఈ లోకం మొత్తంలో ఉండేటటువంటి మొత్తం సమస్త దాస దాసీ జనాలు మొదలుకొని దేవతలు మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక దేదీప్యమానమైనటువంటి దీప జ్యోతిలాగా దర్శనమిస్తూ వారందరికీ కూడా అన్ని శుభాలు చేకూరుస్తున్నటువంటి ఓ తల్లి. శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం, నీ యొక్క అనుగ్రహం బ్రహ్మ ఇంద్రాది దేవతలందరిపైన కూడా అనుగ్రహింపబడుతూ వారందరి చేత పూజింపబడుతున్నటువంటి ఓ మహాలక్ష్మి, ఓ జగన్మాత, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అటువంటి ముల్లోకాలందరి చేత పూజింపబడుతున్నటువంటి ఓ మహాలక్ష్మి, ఓ జగన్మాత, నీ యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్య పాదార విందారకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నానమ్మా. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అంటంగానే మిగిలిన పూజలు ఏవైనా ఉండేన తర్వాత విషయం, అమ్మవారి పూజ అంటంగానే అందరం బాగా ముందు వెంటనే అలర్ట్ అయిపోతాం. ముందే వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడంతా కూడా బద్ధకంగా ఉన్నవారు, స్తబ్దుగా ఉన్నవారు, ఎలా ఉన్నా సరే వెనువెంటనే సంసిద్ధమైపోతూ ప్రతి ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ఆవిడైతే కొంచెం బాగా కావలసినంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి లక్ష్మీ అమ్మవారు అంత తొందరగా అనుగ్రహించడమే జరిగి ఉంటే శంకర భగవత్పాదుల వారు కనకదారాస్తము తన 5 ఏళ్ల వయసులో చేసి ఉండరండి. 5 ఏళ్ల వయసులో శంకర భగవత్పాదుల వారు సన్యాస దీక్ష తీసుకోవటానికి ముందుగా చేసినటువంటి ఏకైక స్తోత్రం ఏదైనా ఉంటే అది కనకదారాస్తవం. కాబట్టి ఆయన ఏం చేశారంటే మొట్టమొదటగా ఆ యొక్క స్తోత్రాన్ని చేస్తున్నప్పుడు తొలిగా ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తాను స్తోత్రాన్ని చేయబోతున్న సందర్భంలో మొదటిసారి మహాగణపతిని ఆరాధన చేసుకున్నాకే అమ్మవారిని స్తోత్రం చేశాడండి. అదే వందే వందారుమిందిరానంద కందలం అమందానంద సందోహం బందురం సింధురాననం అని అన్నారు. కాబట్టి మహాగణపతి ఆరాధన జరిగిన తర్వాత అమ్మవారిని కూడా ఆయన శంకర భగవత్పాదుల వారు పిలుస్తుంటే ఆవిడ అంగం హరే పులక భూషణమాశ్రయంతేం భృంగాంగనేవ ముకులాభరణం తబాలం అని చెప్తూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్న సందర్భంలో, అమ్మవారిని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో శంకర భగవత్పాదుల వారు వాడినటువంటి ఆ అద్భుతమైనటువంటి పదాలు ఈ లోకానికి అంతా కూడా ఓ చక్కటి విషయాన్ని తెలియజేశాయి. అంగం హరే పులక భూషణమాశ్రయంతేం అన్నారు.
అంటే ఆ హరి ఎంత గొప్పవాడో, అంత గొప్పవాడైనటువంటి హరికి భార్య అయినటువంటి ఓ తల్లి. అంటే ఇప్పుడు ఎవరిని పొగిడారు ఆయన? ఆయన చక్కగా ఆవిడ భర్తని పొగుడుతూ ఆవిడని పొగిడారు. ఈ లోకం మొత్తం మీద కూడా ఏ మాతృమూర్తి అయినా సరే తన భర్తని గురించి ఎవరైనా 10 మంది మంచి చెబుతున్నారంటంగానే వెనువెంటనే ఆనందపడిపోయి వారందరికీ తగిన మర్యాదలు చేస్తూ తన ఆత్మీయమైనటువంటి తన ఆత్మబంధువులాగా, తమ సోదరులాగా వారందరినీ కూడా భావిస్తూ అత్యంత అద్భుతంగా వారందరినీ కూడా సేవిస్తూ వారందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థించేటటువంటి మాతృమూర్తి ఈ భారతదేశంలో ఈ సంప్రదాయంలో ఇంకా ఉన్నారు. కాబట్టి ఇవాళ్టి రోజు ఈ దేశంలో మొత్తం ఇంకా కూడా ఎన్ని కోట్ల మంది జనాభా పెరుగుతున్నా, ఎంత జరుగుతున్నా సమృద్ధికి లోటు లేకుండా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉన్నటువంటి మొత్తం ఆ యొక్క ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలంగా చక్కగా నిండి నిబిడీకృతమై నడుస్తున్నాయంటే కారణం ఆ మాతృమూర్తులే. కాబట్టి ఇది ఇక్కడ సంజ్ఞ వస్తుంది. భర్త యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మాతృమూర్తుల కారణం చేత ఎప్పుడైతే ఈ విశేషమైనటువంటి కారణంగా ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా తన వశం చేసుకోగలిగేటటువంటి స్థితికి వెళుతుంది మాతృమూర్తి. ఎందుకని? పాతివ్రత్య ధర్మం కాబట్టి. అందుకే పెద్దవాళ్ళు ఒక వివాహ ముహూర్తాన్ని ఏర్పరిచేటప్పుడు ఆ ముహూర్తానికి తగినంతగా వారి మధ్యలో ఉన్నటువంటి తారాబలాలు సవ్యంగా కలుస్తున్నాయా లేవా, వీటినన్నింటినీ ఒకటికి 2 సార్లు చక్కగా పరిశీలించనిదే తొందరపడి ఎప్పుడూ కూడా వివాహం చేసేవారు కాదు. పలు సందర్భాలలో అవి కొన్ని కొన్ని కర్మరీత్యా వచ్చేటటువంటి పరిస్థితులు ఏది ఉన్నా కూడా ఎక్కువ భాగం మాత్రం కుదిర్చినటువంటి వివాహాలలో లోటు ఎప్పుడూ ఉండదండి. లోటు అలా ఉండకపోవడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కారణం వారికి ఉన్నటువంటి ఆ తారాబలాన్ని గురించి వారు జాగ్రత్త పడటమే ప్రధానమైనటువంటి విషయం. కాబట్టే ఈ మొత్తం జగత్తు మొత్తం మీద కూడా వివాహాలు పెద్దలు కుదిర్చినవి ఎందుకంత శుభప్రదంగా ఉంటున్నాయి అంటే కారణం ఏమిటంటే ఇదిగో ఈ ముహూర్త బలాల యొక్క ప్రభావం. కాబట్టే ఇటీవల ఏమైపోతూ ఉన్నామంటే మనం ఎలా తయారైపోతూ ఉన్నామంటే ఇంటర్నెట్లో అమ్మాయిని చూడడం, ఇంటర్నెట్లో అబ్బాయిని చూడడం, వీళ్ళు నాకు నచ్చారని చెప్పడం, అంటే వ్యామోహంతో కూడినటువంటి ఆ యొక్క వివాహాలు అంత తొందరగా కూడా నిలబడవండి. అంటే వ్యక్తిని అక్కడ చూస్తున్నారు కానీ వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏమిటి, దాన్ని ఎలా మనం దాన్ని జాగ్రత్తగా మనం అంతా కూడా వాటి వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు ఏమిటి, లేదంటే అలా వారిద్దరి మధ్యలో ఏర్పడినటువంటి ఆ యొక్క ఒక మంచి వారి సుహృద్భావ వాతావరణంలో అసలు వీరిద్దరి మధ్యలో తారాబలం కుదురుతుందా కుదరదా, కుదరకపోతే దానికి ఏదన్నా ఇతరత్ర ఏదన్నా ఒక మంచి వారికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నింటినీ గమనించుకోకుండా చేయటం వల్లే ఇవాళ రోజు ఎక్కువ భాగంలో తెలియకుండా విడాకుల సంఖ్య పెరిగిపోయింది. ఈ మాట నేను చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. ప్రతి భాగం మీరు గమనిస్తే ఇటీవల కాలం అంతా కూడా ఎక్కువగా ఈ వివాహాల యొక్క ప్రభావాలన్నీ కూడా ఎక్కువ భాగం చెడుతున్నవంతా కూడా కారణం ఏమిటంటే ఈ తారాబలం యొక్క ప్రభావం లేకపోవడమే. కాబట్టి ఇక్కడ ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో, ఇద్దరి మధ్యలో అన్యోన్యత వస్తుందో, ఆ అన్యోన్యతలో భర్తని అనుసరిస్తూ వెళుతున్నటువంటి భార్యని, అదిగో అంగం హరే పులక భూషణమాశ్రయంతిని శంకర భగవత్పాదుల వారు ఎలాగైతే విశేషంగా ఆ యొక్క విశిష్టతను గురించి తెలియజేశారో అలా తెలియజేసినటువంటి ఆ కారణం చేత అమ్మవారు ఏం చేశారంటే అక్కడి నుంచి దిగి వస్తున్నారండి. ఎక్కడికి? ఆ బ్రాహ్మడింటికి వెళ్ళి ఆ బ్రాహ్మడి ఇంట్లో దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి ఆ బ్రాహ్మడి ఇంటిలో, అదిగో నాకు భిక్షగా ఏమీ లేకపోతే ఆ అమలకం ఇచ్చారు, వారిని రక్షించమని అడిగితే కిందకు వస్తూ వాడి కర్మలన్నింటినీ చదవడం మొదలుపెట్టింది అమ్మవారు. అంటే అంత తొందరగా అనుగ్రహించల కర్మలు చదవడం మొదలుపెట్టింది. పూర్వజన్మలో వీరు తమ దగ్గర ఉంచుకుని కూడా ఎవరికి ఇవ్వక తాము అనుభవించని కారణం చేత ఈనాడు ఎవరికి ఇవ్వలేని స్థితికి వచ్చారు, తాము అనుభవించని స్థితిలో ఉన్నారు. చెప్పడం మొదలు పెడితే ఈయన కూడా చెప్పాడు, అనుభవించిన కర్మ అయిపోయింది, ఇవాళ దానం లేమీ లేకపోయినా కూడా తమ దగ్గర ఉన్నదాంతో తమకు లేకుండా అవసరం లేకపోయినా పర్వాలేదు, తాము తినకపోయినా పర్వాలే, ఇంకొకరి కడుపు నింపితే చాలే అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఉన్న అమలకాన్ని కూడా నాకు ఇచ్చారు కదా, అంతకంటే ఏం త్యాగం కావాలి. కాబట్టి అంత త్యాగ నిరతిని పొందారు కాబట్టి వాళ్ళ కర్మ పోయినట్టే కదా తల్లి, రక్షించవమ్మా అని ప్రార్థన చేశాడు. ఒక్కొక్క అడుగు ఆ స్తోత్రం ద్వారా ఆయన కీర్తిస్తూ తీసుకొస్తేనే అమ్మవారు అంతలాగా వచ్చి కిందకు వచ్చి
ఆ భూమి మీద అలా కూర్చుని వారందరికీ కూడా అవసరమైనటువంటి ఆ యొక్క సమృద్ధిని ప్రసాదించారు. కాబట్టి లక్ష్మీ అమ్మవారు అంటంగానే వెంటనే ఇట్లా కోరిన వెంటనే ప్రతి ఒక్కటి ఇస్తుందని కాదండి. కానీ లక్ష్మీ అమ్మవారు సాధనని బట్టి భక్తుణ్ణి ఎలా అనుగ్రహిస్తుందో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గురించే చెప్తూ ఉంటుంది. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది దానికి మీకు చెప్తాను. చూడండి, అమ్మవారు పద్మాసన స్థితమై కమలం పైన కూర్చుని ఉంటారు, అంటే తామర పుష్పం మీద కూర్చున్నారు. ఏనుగులు రెండు వైపుల నుంచి రెండు గజాలు చక్కగా నీటిని తన పైన పోస్తూ ఉంది. అమ్మవారు వరదహస్తము అభయహస్తంలో వరదహస్తం ద్వారా ధనాన్నంతా కూడా కిందకి భక్తులకు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గజరాజు నీటిని పోయడం అనేటటువంటిది కీర్తికి చిహ్నమైంది. తామర పుష్పం అనేటటువంటిది అమ్మవారు అలా కూర్చుని ఉన్నటువంటిది, ఆ తామర పుష్పం ఏమవుతుందంటే నీ యొక్క జీవితంలో నువ్వు ఏర్పరచుకున్న బంధాలు అయ్యాయి. తామర పుష్పం ఎప్పుడూ కూడా నీటి పైన ఉన్నప్పటికీ నీటిని ఏమాత్రం తాను అంటించుకోదు, నీటిని ఏమాత్రం తాను అంటించుకోదు. అలాగే అమ్మవారి పైన కురుస్తున్నటువంటి వర్షం ఉన్నది. ఏ రకంగా ఈ గజాసురులంతా కూడా ఏదైతే ఇద్దరు కూడా ఉన్నారో, ఏనుగులు ఇద్దరు కూడా, ఇద్దరూ కూడా తన పైన కురిపిస్తున్నటువంటి నీటిని, కీర్తిని తాను స్వీకరించటంలా, అవన్నీ కూడా పైన పడుతున్నాయే కానీ ఎక్కడ తన మీద పడటంలా. ఈ లోకం మొత్తం మీద కూడా సాధకుడు ఎప్పుడు ఉన్నతమైన స్థితికి ఎలా వెడతాడు అంటే కీర్తికి, ప్రతిష్టకి, ధనానికి, ఇతరమైన జీవన బాంధవ్యాలకి లొంగకుండా ఎప్పుడైతే ముందుకు వెడతాడో అక్కడ సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళతాడు. ఇది లక్ష్మీ అమ్మవారు మనకు చెప్తున్న విషయం. అందుకే ఆవిడ సౌభాగ్య స్థితి. అందుకే లక్ష్మీ అమ్మవారు ఐదు స్థానాల్లో ప్రత్యేకంగా ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఎక్కడ ఏర్పరచుకున్నారు అంటే స్త్రీ పెట్టుకునేటటువంటి నుదురు పైన ఉన్నటువంటి బొట్టు మీద అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఏనుగు కుంభస్థలం మీద లక్ష్మీ అమ్మవారు ఉంటారు. తామర పుష్పం మీద లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఆవు యొక్క పృష్ఠభాగం పైన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. బిల్వ పత్రం పైన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఐదు స్థానాలలో లక్ష్మీ అమ్మవారు యథాతథంగా ఉంటారు. ఉంటూ మనకందరికీ కూడా చెప్తూ ఉన్నారు, వేటిని ఆరాధిస్తే నేను ఉంటానని చెప్తున్నానో దాని అర్థం ఏమిటి, నీ ఇంట్లో బిల్వపత్రం చెట్టును చక్కగా నాటి ఉంచు, నేను ఉన్నాను అక్కడ. స్త్రీకి సౌభాగ్యం అంటే దీర్ఘ సుమంగళ యోగము, నిత్యం నువ్వు బొట్టు పెట్టుకో, నీ ఇంట్లో నేను కూర్చుంటానని చెప్పింది ఆవిడ. ఏనుగు కుంభస్థలం ఉన్నది. ఏనుగు కుంభస్థలం అంటే ఎప్పుడు రాజసత్వంతో ఉండడం. ఎవరైనా ఏమైనా అడిగితే కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే ఎలా ఉన్నావు అని అడగడం కానీ వాళ్ళ ఇంట్లో కూడా పాపం ప్రొవిజన్స్ కూడా అంత, అదే ఆ చిల్లర సామాన్లు కూడా అంత పట్టి ఉండదు. అంత పెద్ద పట్టి చెప్పేస్తారు కష్టాలన్నీ తీసుకొచ్చి, నాకు ఇదిగో ఈ సమస్య ఉన్నది, నాకు ఆ సమస్య ఉన్నది, ఇది ఇదిని. మనిషిని ఎప్పుడూ కూడా దిగులుకు గురి చేసేది, మనిషిని పూర్తిగా కింద స్థాయికి దిగజార్చేది ఏమిటి అంటే తన కష్టాన్ని 10 మందికి చెప్పుకోవడమే. తనకి కష్టం ఉన్నది అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడమే ఎప్పుడూ కూడా మనిషిని కృంగదీసేస్తుందండి. ఇవాళ నేను ఉన్న స్థాయిని నేను భగవంతుణ్ణి నమ్ముకోవటం వల్ల ఇంతకంటే దిగజారిపోయే స్థితి కంటే నా కర్మరీత్యా ఇదిగో ఈ స్థాయి వరకు ఆగిపోయాను, ఈ స్థాయి దగ్గర నన్ను ఇలానే ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి నాకు ఏ లోటు లేకుండా మూడు పూటలా తినగలిగేటటువంటి శక్తిని ప్రసాదించమ్మా జగన్మాత అని ప్రార్థన చేసుకున్నారనుకోండి, అమ్మవారు కూడా నువ్వు సంతృప్తిగా ఉండేలాగా నీ జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటే నేను నీ సంగతి చూసుకుంటాను అని చెప్తారు అమ్మవారు. ఇక ఇంటికి ప్రతి చోట కూడా గోవు ఉండాలి. గోవు ఉండని ఇళ్ళు పూర్వంలో లేవు, ఇప్పుడు గోవు లేని ఇళ్ళు అన్ని చోట్ల. పూర్వంలో ఆ గోవులు ఇంటి ముందర చక్కగా ఏం చేసేవారంటే గోమూత్రము, గోమయము ఇవి రెండింటిని చక్కగా ఇంటి ముందర అలికి ఇవన్నీ చేస్తే ఇంట్లోకి అసలు ఏ బ్యాక్టీరియాలు వచ్చేవిలే. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నామంటే బ్యాక్టీరియాలు అన్నింటి ఇంటికి పిలుస్తున్నాం, వాటిని బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం. రకరకాలైనటువంటి మనం ఏ చేసే ప్రతి పనిలో ఏదో ఒక సమస్య. కాల్చే టపాసాలు మొదలుకొని ఇటీవల పెళ్ళిళ్ళలో ఇదివరకు అయితే ఎట్లా ఉండేది అని అంటే బాణసంచి, వెలుతుర్లు, వెలుగులు ఇవన్నీ కూడా పెళ్ళి లోపల ఉండేది కాదు, బయట ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఒకటి పెట్టారు, దాన్ని పెట్టి నొక్కుతారు, ఆ పొగ మొత్తం ఆ లోపలే. వీటికి లంగ్స్లో రకరకాల సమస్యలు ఎందుకు వస్తాయి, సమస్యలు అంటే ఈ పొగంతా లోపలికి పోయా. కాబట్టి మనిషికి తన యొక్క జీవన శైలిలో తాను ఏర్పరచుకున్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం, తాను ఏర్పరచుకున్నటువంటి పరిసరాల ద్వారా తాను సంతోషంగా ఉండడం అనేటటువంటి ఒక ప్రయత్నం జరిగిన నాడే వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుందనే విషయాన్ని లక్ష్మీ అమ్మవారు ఇక్కడ అద్భుతంగా ఐదు స్థానాలలో నేను ఉంటానని తెలియజేస్తూ అమ్మ అనుగ్రహించారు.
మరి అమ్మ ఇక్కడ చెప్పారు, నువ్వు కీర్తికి ప్రతిష్టకి ఎక్కడా కూడా లోటు లేకుండా ఉండగలిగితే నేను నీ వశమవుతాను అని చాలా స్పష్టంగా చెప్పారు. పద్మానికి నీరు ఎలాగ అంటదో తామర పుష్పానికి, అలాగ నీ జీవితంలో కూడా నువ్వు ఏవి కూడా అన్నీ నువ్వు అంటించుకోకుండా అన్నింటిలో నువ్వు ఉన్నట్టుగానే ఉంటావు, కానీ ఎందులో నువ్వు ఉండవు. అలా ఉండే ప్రయత్నం జరిగావా, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అలా జరగడానికి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే, ఇవన్నీ నాతోనే ఉన్నాయని అనుకుంటావు, కానీ ఏవి నీవి కావని పక్కన పెట్టేసి చూస్తూ ఉంటావు. ప్రతిదానికి నువ్వు ప్రత్యక్ష సాక్షివు కాకూడదు, సాక్షిభూతుడు కావాలి. నన్ను భగవంతుడు ఒక కార్యక్రమం నిమిత్తంగా, ఒక కర్మ నిమిత్తంగా ఈ భూమి మీద పంపించాడు, ఆ పని నేను చేసుకుని వెళ్ళిపోవాలంతే. మన ఇంట్లో సమస్యలు పక్కన పెట్టేసి పక్కింట్లో వాళ్ళ సమస్యలని కూడా అన్ని మన నెత్తిన వేసుకొని ఇవాళ ఈ కాలం అంతా అలానే ఉంది. ముందర ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోకపోతే నిద్రపట్టదు మనకి. పోనీ వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే కూడా ఇక్కడ ఇక్కడ నిలబడి మనం మన గురించే మాట్లాడుతున్నారనేటటువంటి తపంతో బ్రతుకుతున్నాం మనం ఇవాళ. అవన్నింటినీ దూరం చేస్తూ మనం ఎప్పుడైతే సాధనలో ముందుకు వెళతామో, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపైన ఏర్పడి సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది లక్ష్మీ అమ్మవారు. ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించడమే సాధనలో అత్యంత విశేషమైనటువంటి ఉన్నత స్థాయికి మనం ఎదగడం. కాబట్టి లక్ష్మీ అమ్మవారు రాజస పద్ధతిలో ఉంటుంది, తన సాధనతో ఎప్పుడు ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరగకూడదనే విషయాన్ని స్పష్టంగా చెప్తూనే లక్ష్మీ అమ్మవారు ఏం చేశారనంటే ఒక సంకేతాన్ని ఇచ్చారు మనకి. తాను అమ్మవారు ఎప్పుడూ కూడా సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత 7 గంటల సమయంలో ఒక ఇంటి ప్రతి ఇంటికి వెళ్తారట అమ్మవారు. వెళుతూ ఈ ఇంట్లో దీపాలు పెట్టారా, ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ వెళ్తుందట. ఆవిడకు ఒక గొప్ప లక్షణం ఉందండి, ఆవిడ ఎప్పుడైనా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి అట్ని ఆ దారి నుంచి అదే గడప నుంచి రారండి అమ్మవారు. మళ్ళీ వేరే ఏదన్నా గడప ఉంటే ఆ గడప ద్వారా అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం 6:30 7 అయ్యేసరికి మిగిలిన తలుపులన్నీ మూసేసి రాజద్వారం ఒక్కటే తెరిచి ఉంచేవారు. కిటికీలు తీసినా కిటికీలోంచి దూరదు, తలుపులు మాత్రం అన్ని చోట్ల మూసివేయబడి ఒక చోట మాత్రమే ఉంటే అమ్మవారు వచ్చి ఆయన అడి ఇంట్లో కూర్చుంటారని చెప్పారు. ఇప్పుడు సాధనకు ప్రారంభంలో ఇదే చెప్పారు మనకు కూడా, నువ్వు సాధనతో ఒక చక్కగా ముందుకు వెళుతూ ధ్యానము లేకంటే పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ నీ సంసార బాధ్యతలను చూసుకుంటూ, నేను అసలు అవన్నీ కూడా వదిలేయమని ఎవరు చెప్పరండి, మనకు అప్పచెప్పినటువంటి కార్యక్రమాలని మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మానవాళికి ఇవాళ ఉన్నటువంటి చాలా దీనమైన పరిస్థితి ఏమిటంటే తనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్థితికి మించి ఖర్చు పెట్టేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మనిషి అసంతృప్తిగా బతుకుతున్నాడు, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, తనకేదో మంచి జాబ్ వచ్చింది, మంచి పొజిషన్ వచ్చింది, రావడంగానే వీళ్ళకి నెంబర్లు ఉంటాయి కదా, మనకు బ్యాంకర్లు గమ్గా ఉంటారు కదా, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఒక ఏజెంట్లను నియమించుకుంటే వాళ్ళు పాపం రోజు మనకి ఏ ఫోన్లు ఎవరి దగ్గర నుంచి వచ్చినా రాకపోయినా ఏమి జరిగినా జరగకపోయినా ప్రతిరోజు మాత్రం మీకు లోన్ కావాలా, మీకేమన్నా కారు లోన్ కావాలా, ఇంటి లోన్ కావాలా, మీరు పలానికి ఇంకేమన్నా మేమన్నా సహాయం చేయగలమా, ఇవి వస్తూ ఉంటాయి ఫోన్ కాల్స్. నువ్వు ఏమి వద్దన్నా వస్తూనే ఉంటాయి అవి. పాపం ఈ పిచ్చిలో ఒకడు పడిపోయాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చక్కగా అన్నింటికి ఈఎంఐ ఫెసిలిటీలు, నాకు ఇదిగో ఇంత జీతం వస్తుంది కాబట్టి ఈ వస్తువులు కొనుక్కుంటే వీటిని సరిపెట్టుకుంటే మిగతాది నాకు సమన్వయంగా సరిపోతుందని అనుకున్నాడు. ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, రకరకాల వస్తువులు కొన్నాడు. ఈఎంఐ దాంట్లో సగం పోయింది, సగం ఉన్నది, గడిచిపోతూ ఉంది. 3 ఏళ్ళు గడిచింది, కంపెనీ పోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈఎంఐలు మిగిలేయి, ఉద్యోగం పోయింది. కారు వాడు గమ్ముగా ఉంటారు, లోన్ ఇచ్చినవాడు, ఇల్లు లోన్ ఇచ్చినవాడు గమ్ముగా ఉంటాడా? ఇవాళ కాలం అదండి, కానీ పూర్వం అలా ఉండేది కాదు. ఒక ఉద్యోగాన్ని ఒక స్థాయిలో సంపాదించుకున్నటువంటి వ్యక్తి స్థిరపడి తన దగ్గర కొంత సొమ్ము ఉన్నది అని కాస్త జమ వేసుకున్నాను, ఈ వస్తువును నేను సమర్థవంతంగా కొనగలను అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ వస్తువు పైన తన దృష్టి పెట్టేవాడు. అంటే ఆ వస్తువు మీద వ్యామోహం లేదు వ్యక్తికి. ఇవాళ కంటి ముందర ఏవి చూసినా వ్యామోహమే.
పక్కనున్న భార్యని బిడ్డనైనా మర్చిపోతాం కానీ చేతిలో ఉండే మొబైల్ మాత్రం మర్చిపోం. రాత్రి కావాలన్నా కూడా చేతిలో ఆ మొబైల్ అట్ట ఉండాలి, లేకపోతే చెయ్యి ఉణికిపోతుంది కొంతమందికి. కారణం దీనిపైన వ్యామోహం. ఈ వ్యామోహం కారణం చేత ఏమవుతున్నామంటే ఆ వస్తువు మీద మన యొక్క చూపు, మన ప్రభావం అధికమవటం వల్ల దాన్ని మనం సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనల కారణం చేతనే వక్ర మార్గాలు ఏర్పడుతున్నాయి. అంటే మనిషిని తన దైనందిన జీవితంలో తాను సంపాదించేటటువంటి సొమ్ముకు మించి ఆలోచనలు ఎక్కువ అవటం వల్లనే సక్రమమైన మార్గాలు పోయి వక్ర మార్గాలు వస్తున్నాయి. అటువంటి వక్ర మార్గాలు లేనటువంటి ఉన్నతమైనటువంటి సాధనను ప్రసాదిస్తూ సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి మాతృదేవతే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి అమ్మని అనేక విధాలుగా ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఈ శరణవ రాత్రి ఉత్సవ వేడుకలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి ఆ విషయాన్ని. నాయనా, నువ్వు దినదిన ప్రవర్ధమానం చెందుతూ ముందుకు వెడుతున్నావు, నీ సాధనని వృద్ధి చేసుకునే ప్రయత్నంలో సమృద్ధిని ఎంత నీ చేతిలో ఉందో అంతతోనే తృప్తి పడే ప్రయత్నం చేస్తూ ఈ వేటి మీద కూడా వ్యామోహం లేకుండా ఉంటే నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్తున్నటువంటి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై పాత్రమై ఏ లోటు లేకుండా సదా సర్వదా ఎప్పుడు మీరు చల్లగా ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో సంతోషంగా ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం తత్సత్ స్వస్తి.